సంగీత సభల కాలం దగ్గర పడుతోంది. మార్గశిరంలో తెల్లదొరల పండగ రోజుల్లో అన్ని కార్యాలయాలకి 10 రోజుల పైనే సెలవులు కాబట్టి షావుకార్లకి, దుబాసీలకి, విద్యోగులకి కూడా సెలవులే. కాబట్టి ఆయా సభల పోషకులంతా తీరిగ్గా సభా కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలుగా సభలన్నీ ఈ సమయాన్ని ఎంచుకున్నాయి. షణ్ముగవడివు మధురైకి ఉత్తరం రాసింది శక్తిని, కుంజమ్మ గురువుని పట్నం రమ్మని. కుంజ, ఈరోజు కాంగ్రెస్ నాయకుడు సాంబమూర్తి గారింటికి వెళదాం, తొందరగా తయారు. సాధన తర్వాత సుబ్బలక్ష్మితో అంది షణ్ముగవడివు. దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమాలు లేనందున కాంగ్రెస్ నాయకుడు తీరిగ్గా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి కూతుళ్ళు చాప మీద కూర్చున్నారు. ఈసారి కూడా మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో అవకాశం ఇప్పిస్తారని అడుగుతుంది షణ్ముగవడివు. సావధానంగా వింటున్న ఆయన ఒక్కసారిగా లేచి లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చి షణ్ముగవడివికి చూడమని ఇచ్చాడు. సుబ్బలక్ష్మి, మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేసిన క్రితం సంవత్సరం ముగింపు రోజున కచేరీ చేసిన వారందరితో, అకాడమీ సభ్యులతో తీసిన ఫోటో. తల్లి కూతుళ్ళు ఫోటోలో ఉన్న వారిద్దరినీ, ఈ కాంగ్రెస్ నాయకుడిని, అందర్నీ చూసుకున్నారు. నాకు కూడా ఒక పటం ఇస్తారా అడిగింది షణ్ముగవడివు. ఇక్కడే ఉంటున్నారుగా, ఇంకోటి తెప్పిస్తాను అంటూ ఆ ఫోటో తీసేసుకున్నాడు. మరి అమ్మాయికి అవకాశం, గొడిగింది షణ్ముగవడివు. ఈ సమయానికి ఎక్కడెక్కడి నుంచో విద్వాంసులు పట్నం చేరుకుంటున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలో, ఎవరికి వద్దో అనుకుంటూ తర్జన భర్జన పడుతున్నారు. నేను సుబ్బలక్ష్మి పేరుని సిఫార్సు చేస్తాను అన్నాడు ఆ పెద్దాయన. ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేసరికి ఎండ నడినెత్తిన ఉండి మాడు చుర్రుమంది. ముందు ఇంటికెళ్ళి చల్లబడిన తర్వాత పార్థసారథి సభకెళ్దాం కుంజ. అదే నయమమ్మా, ఈ ఎండలో వద్దులే అంది కూతురు పైట తలమీద కప్పుకుంటూ. ఇంటికి చేరేసరికి 2 ఉత్తరాలు పడి ఉన్నాయి గుమ్మం దగ్గర, ఒకటి శక్తి నుంచి, ఇంకోటి వడివాంబ నుంచి. తొందర తొందరగా వడివాంబ ఉత్తరం ముందు చించింది సుబ్బలక్ష్మి. చదివింది, బాధగా ఉత్తరం అమ్మకిచ్చింది. ఏమైందో అనుకుంటూ షణ్ముగవడివు ఉత్తరం చదివింది. కాస్త ఊపిరి పీల్చుకుని, ఉన్నదే కదమ్మా, దానికి ఆరోగ్యం చిన్నప్పటినుంచి తక్కువే. ఈసారి సభలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని రమ్మని కబురు పెడదాం. నిన్నటి ఉత్తరంలో రాసినట్టే పొద్దున్నే అన్న, మామ వచ్చారు ఇంటికి. సంబరపడిపోయింది అన్నని చూసుకుని సుబ్బలక్ష్మి. అమ్మా, ఈరోజు అన్నకి నేను వండి పెడతా అంది సంతోషంగా. మామ, పట్నంలో ప్రఖ్యాత గాయనీమణి వండి పెడుతోంది మనకీరోజు, అదృష్టం అంటే మనదే మామ అన్నాడు శక్తి. భోజనాలు అయిన తర్వాత, అన్నా, నాకు ఈ మధ్య హంసదమయంతి మృదంగం వాయిస్తోంది, నాకేం నచ్చలేదు, నువ్వు రూపకం వాయించి చూపించు. నువ్వు మృదంగం తీసుకోకుంజా, నేను ఆ రేకుడబ్బా వాయిస్తాను అంటూ చెల్లికి తన మృదంగం ఇచ్చి తను రేకుడబ్బా మీద వాయించాడు. సుబ్బలక్ష్మి అలానే వాయించింది. సరిపోయింది కదా, ఇంకేంటి? కాదన్నా, నేను సరిగ్గా వాయించా ఇప్పుడు, హంసదమయంతి ఇలా వాయించకుండా నన్ను ఇబ్బంది పెట్టింది. ఒకసారి ఖండచాపు వాయించన్నా, నాకు రావడం లేదు. ఇదిగో చూడు అంటూ అన్న రేకుడబ్బా వాయిస్తూ ఉంటే సుబ్బలక్ష్మి మృదంగం మీద వాయిస్తోంది. ఇంక కాసేపు పడుకోనివ్వవే వాళ్ళని చెప్పింది షణ్ముగవడివు. మణి, శక్తి నడుం వాల్చారు. షణ్ముగవడివు, సుబ్బలక్ష్మి ఈసారి ఏ సభలు ఎక్కడ నిర్వహిస్తున్నాయి, ఏ ప్రాంగణంలో ఎప్పుడు నిర్వహిస్తున్నాయి అనే చిట్టా రాసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ల దగ్గర ఉన్న కరపత్రాలు, దినపత్రికలు ముందేసుకుని ఆ తర్వాత రోజు 4 కాంగ్రెస్ పెద్దాయనింటికి వెళ్లారు. అమ్మాయికి ఈసారి అవకాశం ఇచ్చారా అండి అడిగింది షణ్ముగవడివు. లేదు, ఇవ్వలేదు, ఈసారి కుదరలేదు అన్నాడు సాంబమూర్తి. షణ్ముగవడివు ఎందుకు అని అడిగే లోపలే, ఈసారి మీ అమ్మాయి స్థానంలో పట్టమ్మ అనే కొత్త అమ్మాయికి ఇచ్చారు అవకాశం, బ్రాహ్మణ పిల్ల, ఇంచుమించు మీ అమ్మాయి వయసే,
ఆ అమ్మాయి కూడా బాగా పాడుతోంది అని చెప్పాడు. ఇంకా చేసేదేమీ లేక సెలవు తీసుకున్నారు, ఇంటికి చేరారు. అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్లు తాగి కూర్చున్నారు. మణి ఎవరివైపు చూడకుండా పెద్దగా అన్నాడు, ఇద్దరూ ఒంటరి వాళ్ళయ్యారు, ఒక్కడికి మగతోడు లేకపోయే ఎవరిని చూసిస్తారు అవకాశాలు? అందరూ విన్నారా మాటలు. అంతా నిశ్శబ్దం. షణ్ముగవడుకి ఒళ్ళు మండింది, సుబ్బలక్ష్మికి గుండె మండింది. కాసేపటికి, దానికి వచ్చే అవకాశాలకేమీ కొదవలేదురా, కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆ మ్యూజిక్ అకాడమీనే కొరకరాని కొయ్య అయ్యింది. మన మధురైలో ఆలయ మర్యాదల కోసం పోటీ పడినట్లు కచేరీలకు పోటీ పడతారక్కడ. ఇప్పుడు ట్రిప్లికేన్లో ఇంకో కొత్త సభ వచ్చిందిట, పదండి అక్కడికి తీసుకెళ్తాం మిమ్మల్ని. హారతి పట్టి తీసుకెళ్తారు దీన్ని లోపలికి. 1936 మద్రాస్ పట్నం. ఒక చిన్న తీరప్రాంతపు పల్లెటూరు అంచెలంచెలుగా ఎదిగి 300 సంవత్సరాలలో మహాపట్నమై వెలిసింది. మైలాపురం అనే పల్లెటూరు దగ్గరలో బ్రిటిష్ వాళ్లు వ్యాపార స్థావరం ఏర్పరచుకున్నారు. దానిని వైట్ టౌన్ అనటం మొదలుపెట్టారు. సముద్ర వ్యాపారం వృద్ధి చేసే కొద్దీ పెద్ద ఓడరేవు తయారైంది. వ్యాపారం ఇంకా వృద్ధిలోకి వచ్చింది. ఆ పరిసరాల్లో పండించే పంటలను, పరిశ్రమల్లో తయారు చేయబడే వస్తువులను ఓడల దగ్గరకు తరలించటానికి రోడ్లు ఏర్పడ్డాయి. వైట్ టౌన్లో ఉన్న తెల్లదొరలకి సహాయపడటానికి భారతీయులెందరో వచ్చి వైట్ టౌన్ పక్కన చేరారు. దానిని తెల్లదొరలు బ్లాక్ టౌన్ అని పిలిచేవారు. 1911లో జార్జ్ రాజుని భారతదేశానికి చక్రవర్తిని చేసినప్పటినుంచి ఆయన గౌరవార్థం ఈ బ్లాక్ టౌన్ని జార్జ్ టౌన్ అని పిలుస్తూ భారతీయులకు కూడా కాస్త గౌరవం కల్పించారు. ఇక మైలాపురం చిన్న పట్నం అయి బ్రిటిష్ వాళ్ల ఆవాసమైన ఫోర్ట్ సెయింట్ జార్జ్, ప్రాంతీయుల ఆవాసమైన జార్జ్ టౌన్ నుంచి పట్నం పెరుగుతూ పోయింది. ఈ జార్జ్ టౌన్లోనే వ్యాపారులు వారికి ఇళ్ళు, ఓడలకు తరలించే సరుకులకు గోదాములు ఏర్పరచుకున్నారు. ఈ వ్యాపారస్తుల్లో తమిళ శెట్టిలు, తెలుగు కోమటి శెట్లు 190 మంది, మిగతావారు మార్వాడీలు. మైలాపురం పల్లెటూరు మద్రాస్ పట్నం అయిపోయింది. 50 ఏళ్ల క్రితం కూడా అస్సలు లేని, జనం ఎరగని విషయాలు కూడా నిజమై కూర్చున్నాయి. ఎప్పుడో ఒకచోట ఉండే పూటకూళ్ల ఇళ్ళు హోటళ్లై కూర్చున్నాయి. చేబదులు, తాకట్టు వ్యాపారం చేసే కోమట్లు బ్యాంకులు నెలకొల్పారు. 50 సంవత్సరాల క్రితమే తెల్లదొరలు మద్రాస్ పట్టణానికి కరెంటు తీసుకొచ్చారు, రైళ్లు నడుపుతున్నారు, సాంకేతిక ఆవిష్కరణలన్నింటినీ మద్రాస్కి చేర్చుతున్నారు. రికార్డింగ్ నుంచి సినిమా దాకా అన్ని వినియోగంలోకి వచ్చాయి. సుబ్బలక్ష్మి సరిగ్గా సమయానికి ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పుడు మద్రాస్ పట్నం అందిస్తున్న ఇంకొక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి మద్రాస్ కార్పొరేషన్ రేడియో స్టేషన్కు జార్జ్ టౌన్ నుంచి ట్రామ్లో బయలుదేరింది. మధురై లాంటి ఊరికి, మద్రాస్ లాంటి పట్టణానికి అసలు పోలికే లేదు. మద్రాస్లో ఏం చూసినా వింతే సుబ్బలక్ష్మికి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తున్నా ఇంకా ఈ పట్టణాన్ని నోరు తెరిచే చూస్తుంది. ఇప్పుడు అంతే, ట్రామ్లో కూర్చుని బయట కనిపిస్తున్న మద్రాస్ పట్టణాన్ని నోరు తెరిచి కళ్ళార్పకుండా చూస్తోంది. అమ్మా, భయమేస్తోందే, గుణిగింది సుబ్బలక్ష్మి. భయమా? ఎందుకు? మనిషి ఎక్కి దిగేంత మెల్లగా వెళ్తుంటే? ఊగుతోందమ్మా, విరుగుతుందేమో. విరుగుతుంది నీ బరువుకి నా బరువుకి, నన్ను పట్టు కూర్చోకుంజా అంది షణ్ముగవడివు. రిప్పన్ భవనానికి చేరుకున్నారు. అంత పెద్ద భవంతిలో కనిపించిన వారినందరినీ అడుగుతూ రేడియో స్టేషన్కు చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే అరియక్కుడి రామానుజ అయ్యంగర్ కనిపించాడు. ఏంటి, మీరు కూడా రికార్డింగ్కి వచ్చారా? మీదా అమ్మాయిదా? అమ్మాయిదేనండి, చెప్పింది షణ్ముగవడివు. రేడియో అధికారులు వచ్చి, మీరు కూర్చోండి, ముందు అయ్యంగారిది రికార్డు చేస్తాము అని చెప్పి అరియక్కుడిని లోపలికి తీసుకువెళ్లారు.
ఒక గంట తర్వాత కళాకారులకు ఇచ్చే వారి వారి పారితోషికాలు తీసుకోవటానికి ఆ అధికారి గది బయట ఎదురుచూస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ముందుగా అరియక్కుడిని లోపలికి పిలిచారు. ఇవిగోండి మీకు రావలసిన పారితోషికం డబ్బులు. లోపల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు. ఎంత అంటున్నే లెక్క పెట్టుకుంటున్నాడు అరియక్కుడి. 10 రూపాయలా? ఇంతేనా? మీ స్థాయి వారందరికీ అలానే ఇస్తున్నాము. మీ తర్వాత పాడిన ఆ అమ్మాయికి కూడా అంతే అన్నాడు అధికారి. ఏంటి, నాకు 10 రూపాయలే, ఆమెకు కూడా 10 రూపాయలా? ఆ ఆడదాన్ని, నన్ను ఒక గాటను కడతారా? బయట సుబ్బలక్ష్మి షణ్ముగవడివు వింటున్నారని తెలుసు కూడా అంటున్నాడు. అరియక్కుడి ఊరికే డబ్బు సంగతి ఒక్కటే మాట్లాడినా పర్వాలేదు, కానీ ఆమె, ఆ ఆడదాన్ని అన్న మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించిన చీత్కారం, హేళన, వెక్కిరింపు తల్లి కూతుళ్ల మొహాల్లో రక్తం చుక్కలేకుండా చేసింది. ఛా, ఈ లెక్కన ఇక రేడియోలో పాడకూడదు అనుకుంటూ నేరుగా చూసుకుంటూ వడివడిగా వెళ్ళిపోయాడు. తల్లి కూతుళ్ళు కూడా వారి పారితోషికం తీసుకుని మళ్లీ ట్రామ్ ఎక్కారు. సుబ్బలక్ష్మి అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు. మొహాలు కళతప్పి కళ్ళల్లో ఉక్రోషం కనిపిస్తోంది. ఎప్పటినుంచొచ్చేవాడు మన ఇంటికి? షణ్ముగంగారు షణ్ముగంగారు అంటూ నా దగ్గర సంగీతం నేర్చుకునేవాడు, నీకూ నేర్పేవాడు చక్కగా, ఎంత కుళ్ళు పెట్టుకున్నాడో మనసులో అంది తల్లి. జార్జ్ టౌన్లో దిగి ధనమ్మ ఇంటికి వచ్చారు. వాళ్లకంటే ముందే అరియక్కుడి కూడా అక్కడికే చేరాడు. అతన్ని చూడబుద్ధి కూడా కాలేదు తల్లి కూతుళ్ళకి. అందరూ ధనమ్మ ముందు కూర్చున్నారు. శుక్రవారం ధనమ్మ కచేరీకి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు మెల్లగా. కృష్ణమూర్తి, ఆనంద వికటన్ పత్రిక విలేఖరి, టీకే చిదంబరం రచయిత, తమిళ భాషా పండితుడు, ప్రఖ్యాత వ్యాపారవేత్త షణ్ముగం ఆర్కే, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రముఖుడు కృష్ణ అయ్యర్, ఇంకా కొంతమంది పుర ప్రముఖులు ఉన్నారు. అందరూ ధనమ్మ ముందు వినయంగా కూర్చున్నారు. ఆమె ఏమీ చూడలేనప్పటికీ ఆమె కళకి ఆ వినయ విధేయతలు వాటంతట అవే వచ్చి చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ధనమ్మగారు, మన బాల మీ పేరు నిలబెడుతోంది. ఏమి అడవులు, ఏమి అభినయం, దేశంలో బాలను మించిన నాట్యగత్త లేదని ఉదయశంకర్ కూడా కితాబిచ్చాడు అని చెప్పాడు కృష్ణ అయ్యర్. జయమ్మ, బాల, కందప్ప రాకపోయుంటే ఇక సదిర్ మరుగున పడిపోయి ఉండేది. దాంతోపాటే సదిర్ పదాలు, జావళీలు కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చేవారికి రుక్మిణీదేవి చేసే నాట్యమే వేదం అయ్యుండేది అన్నాడు కృష్ణమూర్తి. దానికి జయమ్మ ఆవేశంగా అందుకుంది. 1 సంవత్సరం నుంచి కూడా నేర్వలేదు రుక్మిణీదేవి, అప్పుడే నాటికత్త అయిందా? 7 తరాల ప్రతీక బాల, కనీసం 3 తరాలలోనైనా నాట్యం లేకపోతే వాళ్ళు నాట్యగత్తలే కాదు, గుర్రాలు గాడిదలు తప్ప. కానీ అనుకున్నది సాధించింది. సదిర్ పచ్చి శృంగారపు నాట్యం అనే అభిప్రాయం ప్రజల్లోకి తెచ్చింది. రుక్మిణీదేవి చేస్తున్న పనులతో సదిర్ నాట్యం చేసేవాళ్లు కూడా మర్యాదస్తులు కారనే అభిప్రాయం కూడా వచ్చింది. ఈ చర్చ అంతా ధనమ్మ వింటోంది. అరియక్కుడి అసహనంగా వింటున్నాడు. మాటల మధ్యలో కాస్త సందు దొరికినప్పుడు మొదలుపెట్టాడు. ధనమ్మగారు, పోయినెల్లో నన్ను వెల్లూరు సంగీత సభ వారు సన్మానించారండి, సంగీత రత్నాకరం అనే బిరుదుతో సత్కరించారు అంటూ గర్వంగా చెప్పుకున్నాడు చుట్టూ చూస్తూ. ధనమ్మ వెంటనే, ఆ సంగీత రత్నాకరమా, బిరుదా, అది ఒక గొప్ప సంగీత పుస్తకం అనే నాకు తెలుసు అంటూ మొహమంతా చిట్లించింది. అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వు ఆపుకుంటున్నారు. కొంతమంది నవ్వు ఆపుకోలేక నోరు తెరిచి అవునవును, సారంగదేవుని సంగీత రత్నాకరం అన్నారు. షణ్ముగవడివు సుబ్బలక్ష్మి తనివితీరా నవ్వుకున్నారు. బాగా పెట్టింది అని అనుకున్నారు. ధనమ్మ కచేరీ ముగించింది. అందరూ ఇంకా మంత్రం వేసినట్టే కూర్చుని ఉండగా సుబ్బలక్ష్మితో పాటు ధనమ్మ మనుమ సంతానం 13 మంది కింది అంతస్తుకు దిగి వచ్చి భోజనాలు కానిస్తున్నారు. కుంజా,
వచ్చే నెల బనారస్ వెళ్తున్నా చెప్పింది బాల. ఎందుకు బనారస్ ఎక్కడా? బనారస్ ఢిల్లీకి దగ్గర, అక్కడ ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఉంది ఈసారి. అంత దూరమా? ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు. దీనికే అంత దూరమా అంటావేంటి కుంజా? నన్ను ఉదయశంకర్ ఏకంగా ప్రపంచయాత్రకే రమ్మని పిలిచాడు. మా అమ్మ అమ్మమ్మ వద్దన్నారు. నిజంగానా? ఎప్పుడు? 2 ఏళ్ల క్రితమే. నేనెక్కడెక్కడికి వెళ్ళానో తెలుసా బాల? దూరం అంటే మా మదురై నుంచి పట్నం రావడమే. మదురైకి దగ్గరలో తిరుచి, తిరుచెందూరు, వెల్లూరు, ఇంకా బెంగళూరు, తిరువనంతపురం కూడా వెళ్ళాను చిన్నప్పుడు. మళ్ళీ తొందరలో ఒక పెళ్లి కచేరీకి వెళ్తున్నా తిరువనంతపురం. అంతే, ఇక్కడిక్కడే. ఈసారి నన్ను కూడా నీతో తీసుకెళ్ళు బాలా. తప్పకుండా. ఏదో చెప్పబోతుండగా పైనుంచి జయమ్మ వచ్చి సైగ చేసింది. బాల వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని పైకి వెళ్ళింది. సుబ్బలక్ష్మి ధనమ్మ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాల కనిపించలేదు. అదే మాట రాత్రి పడుకున్నప్పుడు అమ్మనడిగింది. బాల షణ్ముఖం గారితో వెళ్ళిందమ్మా. షణ్ముఖం గారా? ఆయనెవరు? షణ్ముఖం గారు ఎవరేంటి? బాల పోషకుడు, పట్నంలో పెద్ద ధనవంతుడు, వ్యాపారస్తుడు, దేశదేశాల్లో మబ్బుల్లో తిరుగుతూ ఉంటాడు. బాల ఈడువాళ్ళు నాకెవ్వరు కనిపించలేదే అక్కడ. ఈడుదేముందిలేమ్మా, కాస్త అటూ ఇటూ. సుబ్బలక్ష్మి గుర్తు తెచ్చుకుంది. అక్కడ పెద్ద వయసున్నవాళ్లు తప్ప బాల ఈడు జోడు ఎవరూ లేరు. అమ్మ బాల పోషకుడైన షణ్ముఖం గుర్తులు చెప్పింది. జావకారిపోయింది సుబ్బలక్ష్మి. అమ్మా, అతనా? బాలకంటే ఎంత పెద్దగా ఉన్నాడు, ముసలోళ్లాగా ఉన్నాడు. పాపమ్మా, బాల నాకంటే చిన్నది. మరేమనుకున్నావమ్మా, ధనమ్మ కుటుంబం అంటే దేవదాసీలందరికీ తలమానికం. పట్నంలోనే పుట్టి పెరిగిన ధనమ్మ కుటుంబ ఆచారాలని ఏమాత్రం పల్చబడనివ్వలేదు. కామాక్షి కూతుళ్లకు కూడా కత్తి కళ్యాణం చేయించింది. వాళ్లకి కూడా పోషకులని చూసింది. నువ్వే ఇంకా ఏమీ తేల్చకుండా తాత్సారం చేస్తున్నావు, ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అంటూ షణ్ముగవడుగు కూతురువైపు తిరిగింది. నిండుగా ముసుగు తన్ని ఉంది. వింటున్నావా అంటూ ముసుగు తీసింది తల్లి. అమ్మా, అతనికి వయస్సు ఎంతుంటుంది? సుబ్బలక్ష్మి అడిగింది. జయమ్మ చెప్పింది బాలకంటే 26 ఏళ్లు పెద్దట. వెంటనే ముసుగు కప్పింది సుబ్బలక్ష్మి. ముసుగు లోపల కళ్ళు నోరు మూతబట్టం లేదు. తెల్లవారింది. స్నానపానాలు చూసుకుని సాధనకు దిగారు తల్లి కూతుళ్ళు. సుబ్బలక్ష్మికి రాత్రి తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ధనమ్మ మనవరాళ్లందరూ పోషకుల పరమయ్యారు. అలానే అమ్మ తనకు కూడా పోషకుల్ని చూసే పనిలోనే ఉంది. పట్నంలో ఇంటికి కూడా ఏదో ఒక నెపం మీద మగవాళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మ మెల్లగా వాళ్ల ఆస్తిపాస్తులను, పరపతిని బేరీజు వేసి వద్దనుకున్న వాళ్ళని మళ్లీ గడప తొక్కనివ్వటం లేదు. ఆలోచనలతో నిండి ఉన్న మనసుకి పాట మీద మనసుపోలేదు. వీణ తీసుకుంది. అప్పుడప్పుడు వీణని ఒకసారి మీటుతోంది. ఆలోచనల్లో ఎంత మునిగిపోయిందంటే ముందు తల్లి తనతో సాధన చేయటం కోసం ఎదురుచూస్తూ ఉందని గమనించలేదు. తల్లి చూస్తూ ఉంది. గాఢాలోచనలో మునిగిన కూతుర్ని ఒక్కసారిగా పిలిస్తే దడుచుకుంటుందని మెల్లిగా పిలిచింది. కుంజ, కుంజమ్మ, మచ్చిన్ని మారాణి, తలెత్తింది సుబ్బలక్ష్మి. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? అనునయంగా అడిగింది తల్లి. కళ్ళెత్తి ఒకసారి తల్లిని చూసింది. మళ్ళీ వీణవైపు చూస్తూ, అమ్మా, నేను పెళ్ళెందుకు చేసుకోకూడదు? అందరూ చేసుకునే పెళ్ళి, వెంటనే ఈ మాటలు జోడించింది. తల్లి ఎలాంటి జవాబు ఇవ్వకపోయేసరికి తలెత్తి చూసింది. ఎప్పుడు చూడని రూపు తల్లిలో చూసింది. కోపంగా, చాలా కోపంగా ఎదిగిన కూతుర్ని ఒక దెబ్బ వేసో తిట్టో దారిన పెట్టలేని అసహాయతతో నిండి ఉన్న కోపం.
ఇప్పటిదాకా మన గడప తొక్కిన మొగాళ్లలో ఒక్కళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చి ఉంటే నీ కోరిక ఎప్పుడో తీర్చేదాన్ని కుంజా, చెప్పింది తల్లి. మళ్ళీ తనే, మా అమ్మమ్మ, మా అమ్మ, నేను మన కుల పద్ధతిలోనే పెరిగాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా బతికాం. మమ్మల్ని ఎవ్వరూ వేరెత్తి చూపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నారుగా, తల ఉంచుకుని మెల్లగా మాటల తూటా వదిలింది. తల్లి కాస్తంత ఆశ్చర్యపోయింది. కూతురు తాను అనుకున్నంత దానికంటే ఎక్కువగానే ఆలోచిస్తోంది, నిర్దిష్టమైన ధోరణికి వచ్చేస్తోంది. అయితే ఏది, ఆ వేలెత్తి చూపుతున్న వాళ్ళు దేవదాసీలను పెళ్లి చేసుకుంటామని ముందుకొస్తున్నారా? చూపించు. ధనమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది. 80 ఏళ్ళు ఉంది పట్నంలో. ఎంతోమంది తెలుసు ధనమ్మకి. కూతుళ్ళకి పెళ్లి చేసిందా? ఇప్పుడు వేలెత్తుతున్నారని మనమరాళ్ళకి చేసిందా పెళ్ళిళ్ళు? మనల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరుకుంజా. పోషకుడినైనా చూసుకోకపోతే బతకలేం. సుబ్బలక్ష్మక్క చేసుకుందిగా. చేసుకుంది, మా బాగా చేసుకుంది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ కూడా ఇదే కాబట్టి సరిపోయింది. ఆ తర్వాత సినిమాలో నటించేది దీనికి సవతి కాకపోతే చెప్పు, ఇంకో దాన్ని తీసుకుంటే వేలకు వేలు పోయాలి, అందుకే దీన్ని కట్టుకున్నాడు. కుంజా, పెళ్ళి పేరెంటాలు మనకు కాదు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఈసారి నేను కుదిర్చిన పోషకుడి దగ్గరికి వెళ్ళు. ఈ విషయంలో ఇదే ఆఖరి తీర్పు అన్నట్టు చెప్పి సంగీతపు పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ దాసీలను పెళ్లి చేసుకుని ఉద్ధరించే ఉద్దండులు ఇంకా వెలయలేదమ్మా అనుకుంటూ వెళ్ళింది. సుబ్బలక్ష్మి వీణతో అక్కడే కూర్చుండిపోయింది. ఉండరా ఆ ఉద్దండులు? ఉండొచ్చు, ఉంటారు. అమ్మ తనను ఇమర్చాలనుకునే ఆ చట్రం ఎంతమాత్రం ఇష్టంలేక సుబ్బలక్ష్మి మనసు ఆ ఉద్దండుల కోసం ఎదురుచూస్తోంది. మద్రాసు నగరంలో సుబ్బలక్ష్మి ఉంటున్న పురసవాకం 2 మైళ్ల దూరంలో ఆనంద వికటన్ అనే తమిళ పత్రిక కార్యాలయంలో ఒక ఉద్యోగి ఆ పత్రిక ముఖ్య సంపాదకుడైన కృష్ణమూర్తి పక్కనే కూర్చున్నాడు. కృష్ణమూర్తి వైపు తిరిగి, ఏడయ్యా మీ ఉద్దండు వాసన్ గారు తెగ కలవరిస్తున్నారు, నిన్నటినుంచి కనిపించలేదుట, రాగానే కలవమని చెప్పమంటున్నారు. ఉద్దండుడా, ఎవరు అన్నాడు తలెత్తకుండానే కృష్ణమూర్తి. ఎవరంటావేమిటి, నీ సఖుడు, నీ జైలు సహవాసి సదాశివం. నీకప్పుడే ఉద్దండుడైపోయాడా అతను? నాక్కాదయ్యా, ఏకంగా లోపలున్నాయనకే. మన పత్రిక మద్రాస్ ప్రెసిడెన్సీలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పత్రిక అని ఏకంగా ఇంగ్లాండ్లో టైమ్స్ పత్రికలో ప్రకటన ఇప్పించాడు. అది చూసిన ఇంగ్లాండ్ కంపెనీలు వాళ్ల రేడియోలు, గ్రామ్ఫోన్లు, కార్లు, గడియారాలు, సబ్బులు, పేస్ట్లు ఇలాంటి ప్రకటనలన్నీ మన పత్రికే ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ దెబ్బతో సంవత్సరానికి ప్రకటనల మీద వచ్చే 6,000 ఆదాయం 72,000 అయి కూర్చుంది. ఇంకా మీవాడు ఉద్దండు కాక ఏమవుతాడు? ఏం మెచ్చుకుంటాడు తెలుసా నీ నేస్తాన్ని? అతని ముందు కాదులే అంటూ ఆ ఉద్యోగి కృష్ణమూర్తి వైపు మళ్ళాడు. ఆ, ఇంకా పొగిడింది చాల్లే అన్నట్టు మొహం అదోలా పెట్టి తను రాసుకుంటూ పోతున్నాడు కృష్ణమూర్తి. కాసేపటికి ఆ ఉద్దండు రానే వచ్చాడు. వస్తూనే, కృష్ణమూర్తి, హెచ్ఎంవి వాళ్ళు చెప్తే వినరే అంటూ వాళ్ళని తిట్టిపోస్తున్నాడు. కృష్ణమూర్తి తలెత్తకుండానే వాసన్ గదివైపు చేయి చూపించాడు. అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. పెళ్లి సంబంధాల పనిమీద తిరుగుతున్నాననుకుంటున్నాడా? ఒక్కరోజు కనిపించకపోయినా చంపుతాడు అంటూ వాసన్ దగ్గరకు వెళ్ళాడు. వాసన్ సదాశివన్ని చూసి, నా తురుపు ముక్క అని మనసులో అనుకుని, ఏమయ్యా సదాశివం, నిన్నటినుంచి ఏమయ్యావు? మీ రాజగోపాలాచారి వచ్చే ఎన్నికల్లో నిన్ను పోటీ చేయమన్నారా ఏంటి? అదేం లేదు సార్, నిన్న ఈరోజు ఆ హెచ్ఎంవి వాళ్ల పనిమీద తిరుగుతున్నాను. వాళ్ల ప్రకటనలు మన పత్రికకే ఇవ్వమని అడుగుతున్నాను. ఆ మాటల్లోనే హెచ్ఎంవి వాళ్ల మీద ఎంత కోపం ఉందో తెలుస్తోంది. అదెలా సాధ్యమయ్యా? నాకు రేపొక్కరోజు ఇవ్వండి, తేల్చేస్తాను. సరే, అలాగే. ఈరోజు ఇప్పుడు ఇంకో పని చెయ్యి. సుబ్బలక్ష్మి అని ఒక అమ్మాయి, చిన్నమ్మాయే,
కర్ణాటక సంగీతం బ్రహ్మాండంగా పాడుతుందిట. మదురై నుంచి వచ్చిందిట. ఇప్పటికే చాలా పేరు తెచ్చుకుంది. కానీ మనం ఇంకా మన పత్రికలో ఆ అమ్మాయిని పరిచయం చేయలేదు. నువ్వు గుమస్తా దగ్గర ఆ అమ్మాయి అడ్రస్ తీసుకుని ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించి ఆ అమ్మాయి మీద ఆర్టికల్ తయారు చేయి. అలాగే సార్, ఈరోజే చేస్తాను అని చెప్పి గుమాస్తా దగ్గరికి వచ్చి అడ్రస్ తీసుకుంటూ ఉండగా వాసన్ బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు. గుమాస్తా దగ్గర అడ్రస్ తీసుకుని కృష్ణమూర్తి దగ్గర కూర్చున్నాడు. అతన్ని అడిగాడు, కృష్ణమూర్తి ఏం రాస్తున్నావు? సతీ లీలావతి సినిమా గురించి తలెత్తకుండా చెప్పాడు కృష్ణమూర్తి. సినిమా మార్చిలో విడుదలైంది, ఈరోజు జూన్ 30, ఇన్నాళ్ళకి విమర్శనాత్మక వ్యాసం రాస్తున్నావా? అంత తొందరెందుకు, ఇంకొన్నాళ్ళ ఆగు, వెటకారంగా అన్నాడు. కృష్ణమూర్తికి ఏమనాలో అర్థంగాక పెన్ను పక్కన పెట్టాడు. ఇది విమర్శనాత్మక వ్యాసం కాదు, సవరణాత్మక వ్యాసం. ఈ సినిమా నిర్మాత పతిభక్తి నిర్మాత కోర్టుల దాకా వెళ్లారు. మన వాసన్ గారు కూడా భాగం కావలసి వచ్చింది అందులో. అదే, ఆ గొడవ నాకు తెలుసులే. సరేగాని కృష్ణమూర్తి, నీకొక మాట చెప్తా విను. సినిమాల మీద రాసేప్పుడు విమర్శనాత్మక వ్యాసం అని పేరు పెట్టుకోకుండా సమీక్షాత్మక వ్యాసం అని పేరు పెట్టి రాయి. నువ్వు పోయిన 7 వచ్చిన నందనార్ సినిమా గురించి ఏం రాసావో గుర్తుందా? యాక్టర్ల కంటే ఎద్దులు బాగా నటించాయి, కళాకారుల కంటే కొబ్బరి చెట్లు బాగా ఆడాయి అని రాశావు. ఆ సినిమా దర్శకుడు ఎలిస్ డంగన్ ఇప్పటికీ నిన్ను ఇంగ్లీష్లో తిట్టుకుంటున్నాడు. సుందరాంబ మహారాజపురం కర్ణాటక బాణీలో 6 శృతి అందుకుంటున్నారు. కొంచెం లౌక్యం ప్రదర్శించు కృష్ణమూర్తి. ఇప్పుడు చూడు, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. ఆ అమ్మాయి ఎలా పాడినా సరే నిఘంటువులు వెతికి మరీ ఉపమానాలు పేర్చేస్తా. నువ్వు అంత కష్టపడక్కర్లేదు, ఆ అమ్మాయి నిజంగానే చాలా బాగా పాడుతుంది. నేను ఆ అమ్మాయిని చాలాసార్లు బాలసరస్వతి ఇంట్లో చూశాను. అలానా? వచ్చిన షిక్కే ఇది కృష్ణమూర్తి. అందరూ బాగా పాడేస్తున్నారు కర్ణాటక సంగీతం. నువ్వు గమనించావా? ఈ బాగా కంటే ఇంకో ఎత్తు వాళ్ళు కావాలి. సరే కృష్ణమూర్తి, నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఆ అమ్మాయి దగ్గరికి. వాసన్ వెళ్ళమన్నాడుగా. ఆయన చెప్పి గంట అయింది, నువ్వు వెళ్లేసరికి ఇంకో గంట అవుతుంది. ఇప్పటికే చాలా చీకటి పడింది. ఆ ఇంట్లో తల్లి కూతుళ్ళు తప్ప మగవాళ్లుండరు తలుపు తీయటానికి. ఏ, ఆ ఆడవాళ్లకి చేతులు చచ్చుబడిపోయాయా రాత్రి 7 తర్వాత? కృష్ణమూర్తికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఇందాక తప్పు రాశానని అనుకున్న కాగితాన్ని పర్రును చించి ముక్కలు ముక్కలుగా చేసి తుక్కుబుట్టలో వేసి, సరే పో, నేను పనిచూసుకుంటా నువ్వెళ్తే అన్నట్టుగా చెప్పాడు. కృష్ణమూర్తి లాలనగా పిలిచాడు సదాశివం. ఈరోజు ఈ పని చూసుకున్నానంటే రేపు మళ్ళీ ఆ HMV వాళ్ళ పని చూడాలయ్యా అంటూ పురసవాకం వైపు బయలుదేరాడు. తోడుగా ఫోటోలు తీసే విలేకరిని కూడా వెంట పెట్టుకున్నాడు. అడ్రస్ వాకప్ చేసుకుంటూ చేసుకుంటూ సుబ్బలక్ష్మి ఇంటికి చేరారు. సైకిళ్లు స్టాండ్ వేసి ప్రహరీలోంచి లోపలికి వచ్చి పక్కగా ఉన్న గది దగ్గరకు వచ్చి తలుపు తట్టి పిలిచాడు సదాశివం. అప్పటికే బాగా చీకటి పడింది. బుడ్డిదీపం కాంతిలో తల్లి కూతుళ్ళు ఎవరి పనిలో వాళ్లున్నారు. ఈవేళప్పుడెవరు అనుకుంటూ తలుపు దగ్గరికొచ్చి షణ్ముగవడివు, ఎవరు అని కేకపెట్టింది. నేను ఆనంద వికటన్ విలేకరిని, ఇక్కడ సుబ్బలక్ష్మి అని పాటలు పాడే అమ్మాయి ఉందిట కదా, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చాం, తలుపు తీయండి అరిచి చెప్పాడు సదాశివం. కాసేపు అటువైపు నుంచి సమాధానం లేదు. ఏమండి అంటూ తలుపు కొట్టాడు సదాశివం. ఇంటర్వ్యూ అంటున్నారు కదా, చక్కగా పొద్దున్నే వస్తే చాలాసేపు మాట్లాడుకోవచ్చు, పాటలు కూడా వినొచ్చు కదా అంది షణ్ముగవడివు. లేదండి, మమ్మల్ని స్వయంగా మా యజమాని వాసన్ పంపారు. నాతో పాటు ఫోటోలు తీయటానికి ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటే పైవారం పత్రికలో ఆర్టికల్ వస్తుంది, లేకపోతే ఆ పైవారాలకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలాంటి సమాధానం లేదు లోపల నుంచి. మళ్ళీ పిలిచాడు సదాశివం. కాసేపు ఆగండి బాబు, అమ్మాయి కాస్త తయారైన తర్వాత తలుపు తీస్తా
అంది షణ్ముగవడివు. తీరిగ్గా తలుపులు తెరవబడ్డాయి. పత్రికా విలేకరులు ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆ మిణుకు మిణుకు వెలుగులో ఆ ఇద్దరు ఆడవాళ్లను పోల్చుకున్నాడు. ఇప్పటిదాకా తనతో మాట్లాడిన ఆమె ఒకరు, ఇంకొకరు ఆమె కూతురు. తను వచ్చింది ఆ అమ్మాయి కోసమే. చాపమీద కూర్చున్నారు విలేకరులు. "మీరు కూర్చోండి" అన్నాడు సదాశివం. "నువ్వు కూర్చోకుంజా" కూతురితో చెప్పింది షణ్ముగవడివు. చాప అటు చివర కచేరీ కూర్చున్నట్లు చీర చక్కగా సర్దుకుని కూర్చుంది. ఈ లోపల సదాశివం పుస్తకం పెన్ను తీసుకుని తేదీ సమయం వేస్తూ, "సరిగ్గా కనిపించట్లేదు, కాస్త ఒత్తి పెంచండి" అని అన్నాడు. ఇద్దరి మధ్యన ఉన్న దబ్రా గిన్నె మీద ఉన్న లాంతరు ఒత్తిని పైకి పెంచటం ప్రారంభించింది సుబ్బలక్ష్మి. ఒత్తి పెంచుతున్న చెయ్యిని చూశాడు సదాశివం. ఎర్ర కలువరేకు మొదల్లో ఉండే వర్చస్సు కనిపించింది. వెలుగు పెరిగే కొద్దీ ఆ చేతిమీదుగా వెళ్తూ సుబ్బలక్ష్మిని చూశాడు సదాశివం. లేత యవ్వనవతి, అప్పుడప్పుడే విచ్చుకున్న ఎర్ర కలువలాగుంది. మోము ప్రశాంతంగా, వినమ్రంగా ఉంది. రెప్పలాడిస్తే బేలచూపులు కనిపిస్తున్నాయి. రెప్పార్పకుండా చూస్తున్నాడు సదాశివం సుబ్బలక్ష్మిని. "సార్, నన్ను ఫోటోలు తీయమంటారా, మీరు మాట్లాడతారా ముందు?" అడిగాడు కూడా తెచ్చుకున్న విలేకరి. ఈ లోకంలోకి వచ్చాడు సదాశివం. "నువ్వు తీయి ముందు." "అవును, ఈ చీకట్లో సరిగ్గా వస్తాయా?" "ఫ్లాష్ ఉంది సార్, వస్తాయి" అంటూ ఫోటోలు తీయటం మొదలుపెట్టాడు. సదాశివం పక్కకు జరిగాడు. ఒక్కొక్క ఫోటోకి సుబ్బలక్ష్మి మీద ఫ్లాష్ పడుతుంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాడు. "సామి, ఇలా కాదు గాని, ఈ చీకట్లో ఫోటోలు తీయొద్దు. ఎలా వస్తాయో ఏమో, రేపొద్దున వద్దాం పద" అంటూ స్వామిని పక్కకు జరిపాడు. షణ్ముగవడి వైపు తిరిగి, "ఏమండి, పత్రికలో ఫోటోలు బాగుండాలి, రేపొద్దున్నే వచ్చేస్తాం, సరేనా, తయారై ఉండండి" అంటూ బయటకు బయలుదేరాడు. గబుక్కున వెనక్కి తిరిగి, "మర్చిపోయా, మా యజమానికి అనుమానం వస్తుంది. మీ అమ్మాయి పూర్తి పేరు చెప్పండి." "మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి" చెప్పింది షణ్ముగవడివు. "దాసీలే, అనుమానం లేదు" అనుకున్నాడు సదాశివం. "వయస్సు?" "1916 పుట్టింది, భాద్రపదం 16న అంటే దగ్గర దగ్గర 20 ఏళ్ళు" తనలో తాను అనుకున్నాడు. పైకి, "ఇప్పటికివి చాలండి, రేపు త్వరగా వచ్చేస్తాను" అంటూ సెలవు తీసుకున్నాడు. బయటకు వచ్చి బజార్లో నడవటం మొదలుపెట్టాడు. "సార్, మన సైకిళ్ళు ఇటున్నాయి, మీరు అటు వెళ్ళిపోయారు" అంటూ ఆమడ దూరం నుంచి సామి కేక వేస్తే అటువైపు నడుచుకుంటూ వచ్చాడు. మనసు మనసులో లేదు సదాశివానికి. సైకిల్ స్టాండ్ తీసి నడిపిస్తున్నాడు. పక్కనే సామి కూడా నడిపించుకుంటూ వస్తున్నాడు. "సార్, రేపు మనం ఎలా వస్తాం? ఆఫీస్కెళ్ళిన తర్వాత వాసన్ ఈ పని మీద మళ్ళీ పంపించడు. ఫోటోలు బాగానే వస్తాయండి." "స్వామి, నువ్వు ఆ అమ్మాయి మొహంలో ఏముందో గమనించావా?" "గమనించాను సార్, 2 పెద్ద ముక్కుపుడకలు" "అబ్బా, అవి కాదు స్వామి." "ఆ సార్, ఫ్లాష్లో చూసా, ఆ అమ్మాయి మొహం మీద ఒక మొటిము కూడా ఉంది సార్. ఇది రేపటికి పోయిద్దంటారా?" నిట్టూర్చాడు సదాశివం. సందిగ్ధావస్థలో ఉన్నాడు సదాశివం. "చూద్దాం స్వామి, రేపు నువ్వు 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరు. తెల్లవారడంతోనే ఇద్దరం ఇక్కడ పని చూసుకుని ఆఫీస్కెళ్దాం. ఇందా ఈ 2 రూపాయలు ఉంచుకో, హోటల్లో టిఫిన్ చేయి, డబ్బు సరిపోతే చెప్పు. ఇంకా వాసనకి తెలిసేదే ఉంది." "అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తా" అంటూ నాణాలను చూసి సంబరపడిపోతూ జేబులో వేసుకున్నాడు. ఇద్దరూ ఇప్పుడు సైకిళ్ళెక్కారు. స్వామి రై అంటూ వెళ్ళిపోయాడు. సదాశివం తొక్కలేక తొక్కుతున్నాడు. కాస్త దూరం వెళ్ళి దిగి నడిపిస్తున్నాడు. ఆ తెల్లారి తొలి కోడి కూతకే లేచి కూర్చున్నాడు. వెంటనే తయారై పొద్దుకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పొద్దు పడవగానే సైకిల్ మీదే అయినా ఆగమేఘాల మీద వచ్చేశాడు. షణ్ముగవడివు ఇంటి తలుపు తట్టాడు. షణ్ముగవడివు తలుపు తీసేసరికి తొలి కిరణాలతో పాటు
సదాశివం చూపులు కూడా లోపలికి చొచ్చుకు వచ్చి సుబ్బలక్ష్మి కోసం వెతికాయి. అప్పుడే వచ్చేశారా, కాసేపు ఆగండి, అమ్మాయి తయారవుతోంది అని తలుపు దగ్గరకేసి లోపలికెళ్ళింది షణ్ముగవడివు. ఈ లోపల స్వామి కూడా చేరుకున్నాడు. కాసేపు తర్వాత షణ్ముగవడివు తలుపు తీసింది. సదాశివం సుబ్బలక్ష్మి వైపు చూశాడు. నమస్కారం చెప్పింది. ప్రతి నమస్కారం చెప్పాడు రెప్ప వాల్చకుండా. అందరూ కూర్చున్నారు. సుబ్బలక్ష్మి నిన్నట్లాగా చాప మీద కూర్చుంది. అప్పుడే స్నానం చేసి వచ్చింది. ఇస్త్రీ చీర కట్టుకుంది, తలస్నానం చేసిందిలాగుంది. సదాశివం ఏదో ఒకటి మాట్లాడుతున్నా చూపంతా సుబ్బలక్ష్మి వైపే ఉంది. స్వామి, ఇంకా నువ్వు చక్కగా ఫోటోలు తీయి, 10 తీయి, బాగా రావాలి, బయటికెళ్ళి కూడా తీసుకుందాం. తను ఇంకా సుబ్బలక్ష్మిని చూసేందుకు వ్యవధి తీసుకుంటున్నాడు. ఫోటోలు తీయటం అయింది. ఆడవాళ్లను లోపలికి పంపి స్వామిని తీసుకుని బయటికొచ్చాడు. స్వామి, నాకు ఆ ఫోటోలు ఎంత లేదన్నా సాయంత్రం వరకల్లా రావాలి, సరేనా? వస్తాయి సార్, మీరు కావాలంటే ఎందుకు రావు అంటూ సదాశివం జేబు వైపు చూశాడు. వెంటనే సదాశివం జేబులోంచి 2 రూపాయలకు సరిపడా నాణాలు తీసిచ్చి, స్వామి నువ్వెళ్ళి ఈ పని మీదుండు, నేను ఇంటర్వ్యూ తీసుకుని వస్తా అంటూ లోపలికి వెళ్లబోతూ ఆగి, స్వామి ఆ అమ్మాయి మొహంలో నీకేమన్నా కనిపించిందా? సార్, మీరు చాలా గొప్పవారు, నిన్నటి మొటెం ఈరోజు లేదు సార్ అన్నాడు స్వామి. సదాశివం నిన్నటికంటే బాధగా నిట్టూర్చి లోపలికెళ్ళాడు. స్వామి కార్యం స్వకార్యం కలిసి వచ్చేటట్లు తల్లి కూతుళ్ల వివరాలన్నీ లాక్కుని ఆఫీస్కు చేరాడు. సాయంత్రానికల్లా ఫోటోలు తీసుకుని పురసవాకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత వారానికి సుబ్బలక్ష్మి మీద వచ్చిన కథనం చూపించటానికి ఆనంద వికటన్ పత్రికలతో వెళ్ళాడు. చక్కగా దగ్గరుండి చేయించానంతా. కథనం లక్షల మంది చూస్తారు. ఇంకా చూడండి, మీ అమ్మాయికి అవకాశాలు ఎలా వస్తాయో అన్నాడు. అవకాశాలు పర్వాలేదు నాయనా, బాగానే వస్తున్నాయి. ఆ మ్యూజిక్ అకాడమీ వాళ్లే పోయినసారి కూడా అవకాశం ఇవ్వలేదు అంది షణ్ముగవడివు. మీకు మ్యూజిక్ అకాడమీలో అవకాశం కావాలి అంతేగదా, ఇంకా మీకొచ్చేసినట్లే. దాని సంగతి నేను చూస్తాను, మీరు మర్చిపోండి వెంటనే మాటిచ్చేశాడు సదాశివం. ఎలా ఎలా చేయగలుగుతావు? దాంట్లో అంత పెద్ద పెద్దవాళ్లైతే నువ్వు ఒక గుమాస్తావే గదా అన్నట్టు మాట్లాడింది షణ్ముగవడివు. నేను కాంగ్రెస్ వాదిని, మద్రాసులో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా నాకు తెలుసు, రాజగోపాలాచారి గారు చాలా బాగా తెలుసు. ఎక్కడ తెల్లవాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలంటే అక్కడ ముందు నన్ను ఉంచుతారు. ఉప్పు సత్యాగ్రహంలోనైతే తెల్లవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాను అంటూ అవకాశం వచ్చింది కదా అని తన గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. నేను 2 కఠిన కారాగార శిక్ష అనుభవించాను. దేశభక్తి గీతాలు పాడుతూ ఊరూరా తిరిగి ప్రజల్ని తెల్లవాళ్లకి వ్యతిరేకంగా ఉసిగొల్పాను. అప్పట్లో నేను మీ మధురై కూడా వచ్చాను. సదాశివం దేశభక్తి మాట అట్టుంచితే షణ్ముగవడివు అర్థం చేసుకుంది మాత్రం వీడు దేశదిమ్మరి అని. మీరు చూస్తూ ఉండండి, నేను మీ అమ్మాయికి పాడే అవకాశం తీసుకొస్తాను అంటూ ఆ రోజుకి కదిలాడు సుబ్బలక్ష్మి ఇంటి నుంచి. ఆనంద వికటంలో కథనం కోసం వచ్చాడు సుబ్బలక్ష్మి దగ్గరికి. ఆ పని పూర్తయింది. ఆ కథనం అచ్చు కూడా అయింది. కానీ సదాశివం పురసవాకం పచారులు మాత్రం ఆపలేదు. ఆనంద వికటంలో బాగా శ్రద్ధతో కథనం చేశాడు. ఇప్పుడు అవకాశం గురించి భరోసా ఇస్తున్నాడు. అందుకని ఆ ఇంటి తలుపులు సదాశివానికి ఎప్పుడూ తెరవబడుతున్నాయి. షణ్ముగవడివు ఆప్యాయంగా మాట్లాడడానికైనా, సుబ్బలక్ష్మి ఎప్పుడు మనసారా నవ్వుతూ ఆహ్వానించినా ఇప్పటికీ ఇవే కారణాలు. కానీ సదాశివం కారణాలు వేరే. ఇద్దరు ఒంటరి ఆడవాళ్ళని ఉద్ధరించాలనుకోలేదు. సుబ్బలక్ష్మి అతన్ని వివసుణ్ణి చేసి ఆకర్షిస్తోంది. అప్పటికి సుబ్బలక్ష్మికి 20, అతనికి 34. పురసవాకం దారిపట్టి దాదాపు నెల కావస్తోంది. మొదట్లో దరిచేరిన సందిగ్ధావస్థను దాటేసుకొచ్చాడు ఇప్పటికల్లా. ఏమాత్రం తీరిక దొరికినా సుబ్బలక్ష్మింటికే. కాని ఎప్పుడు ఒట్టి మాటలతో వెళ్ళడు.
సుబ్బలక్ష్మి విషయం అనే కాదు, ఒట్టి మాటలు అతని నైజం కూడా కాదు. సుబ్బలక్ష్మి ఇంట్లో ఇంకాస్త పాతుకుపోవడానికి వెంటనే ఇంకో అవకాశం వచ్చింది సదాశివానికి. షణ్ముగం గారు, మ్యూజిక్ అకాడమీకి మీ అమ్మాయి పనిమీద వెళ్ళానా? అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, గాంధీగారు ఉత్తరాదిని మొదలుపెట్టిన ఖాదీ ఎగ్జిబిషన్ మన మద్రాసులో కూడా వారం పాటు జరగబోతోంది. అది కూడా కచేరీలు జరిగే సమయానికే. ఈ ఖాదీ ప్రదర్శనలు జరిగే రోజులన్నీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి జనాన్ని ఆకర్షించాలని తీర్మానించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ నిర్వహించే బాధ్యత మ్యూజిక్ అకాడమీకి ఇచ్చారు. షణ్ముగోడుకి అర్థమైపోయింది. ఈసారి కచేరీల కాలంలో మ్యూజిక్ అకాడమీ రెండు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒకటి ఖాదీ ప్రదర్శనలు, రెండు మామూలుగానే నిర్వహించే కచేరీలు. మొదటిది సదాశివం చేతిలో పని, రెండోది కూడా చేసేస్తాడేమో. కాంగ్రెస్ వాళ్లు అకాడమీ వాళ్లు ఒకటవుతారు గనక. చాలా సంతోషం నాయనా, రెండిట్లో అవకాశం వచ్చేటట్టు చూడు అంది షణ్ముగవడుగు. మొదటిది ఖాయం, రెండోది కూడా సగం పని అయినట్టే. రేపేం పనులున్నాయి మీకు? మాటల మధ్యలో అడిగాడు. రేపు ధనమ్మ ఇంటికి బెంగుళూరు నాగరత్నమ్మ తిరువయ్యూరు నుంచి వస్తోందిట, అందుకని ధనమ్మ ఇంటికి వెళ్తాం అంది షణ్ముగవడివు. జార్జ్ టౌన్లో కదా, నేనొచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. నాకు ఈ మధ్య ఆఫీస్ వాళ్లు కారు ఇచ్చారు అంటూ ఇంకో రోజు సుబ్బలక్ష్మిని కలిసే అవకాశం అందిపుచ్చుకున్నాడు. తీరిగ్గా ఇద్దరితో మాట్లాడుకుని ఇద్దరికి ఇంకా దగ్గరై తిరుగుముఖం పట్టాడు. తరువాతి రోజు ఇద్దరిని ధనమ్మ ఇంటికి తీసుకెళ్లి తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే సుబ్బలక్ష్మి ఇంట్లో ఉన్న సంగీత పుస్తకాలు తెగ తిరగేసేస్తోంది, పేజీ పేజీ తిప్పుతూ వెతికేస్తోంది. కుంజమ్మ, ఏంటి వెతుకుతున్నావు? ఇలా అంది షణ్ముగవడివు కాదు, వాళ్లతో పాటే లోపలికి వచ్చిన సదాశివం. కుంజమ్మ వినిపించుకోలేదు. షణ్ముగవడివు వింది. తన కూతుర్ని ఇంట్లో వాళ్లు, బాగా తెలిసిన వాళ్లు పిలిచే ముద్దు పేరుతో పిలిచాడు. కాస్త అర్థమైనట్టుంది పరిస్థితి షణ్ముగవడివుకి. కుంజ, ఏం వెతుకుతున్నావమ్మా? అడిగింది కూతుర్ని. అయ్యవారి కీర్తనల పుస్తకం ఏదమ్మా? ఇక్కడ లేకపోతే మన ఊళ్ళో ఉంటుంది, ఎందుకదిప్పుడు? ధనమ్మ ఇంట్లో బెంగుళూరు నాగరత్నమ్మ నేను తప్పు పాడానంది. ఏ పాట? షణ్ముగవడివు సదాశివం ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఎవ్వరి మాట? అదే కాదు, చాలా కృతుల్లో తప్పు పాడానని చెప్పింది. లేకపోతే చెప్పు కుంజమ్మ, నేను తీసుకొస్తాను, మళ్ళీ సుబ్బలక్ష్మితో కుంజమ్మ అని మాట కలిపాడు సదాశివం. లేదండి. లేవులే బాబు, మా ఊళ్ళోనే వదిలేసి వచ్చి ఉంటాము అంది షణ్ముగవడివు. నేను తీసుకొస్తాను రేపు, మరి వెళ్ళిరానా కుంజమ్మ అంటూ సుబ్బలక్ష్మి దగ్గర సెలవు తీసుకుని ఆ రోజుకు వెళ్ళాడు. కృష్ణమూర్తి, త్యాగరాజస్వామి కృతుల పుస్తకాలు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని బయటికి తీయించు, అత్యవసరంగా కావాలి అంటూ ఆనంద వికటన్ ఆఫీస్కి వచ్చి రాగానే కృష్ణమూర్తిని తొందరపెట్టాడు. ఎందుకు? నింపాదిగా అడిగాడు కృష్ణమూర్తి. ఆ కచేరీలు చేసే అమ్మాయికి ఇవ్వాలి, అదే నువ్వు బాల ఇంట్లో చూసిన అమ్మాయికి. ఆ అమ్మాయితో కథనం చేసింది జూన్లో, ఇప్పుడు అక్టోబరు, అంటే 4 నెలలైంది. నువ్వింకా అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? కృష్ణమూర్తి పక్క కుర్చీలో కూర్చుని, చెప్తాగాని ముందు ఇది చెప్పు కృష్ణమూర్తి, ఆ అమ్మాయి మొహంలో ఏంటో ఉంది, ఏమై ఉంటుందది అన్నాడు సదాశివం. నిజమే ఉంది, తన పని చేసుకుంటూనే చెప్పాడు కృష్ణమూర్తి. ఏంటది? వెంటనే కృష్ణమూర్తికి ఇంకా దగ్గరగా జరి అడిగాడు. నీకు లేంది. ఏంటది? ఇంకా ఆత్రంగా అడిగాడు సదాశివం. కృష్ణమూర్తి సదాశివం వైపు తిరిగి సదాశివం మొహంలోకి చూస్తూ చెప్పాడు, శాంతం. సుబ్బలక్ష్మి మొహం గుర్తు చేసుకుంటూ, కావచ్చు సాలోచనగా అన్నాడు సదాశివం. వెంటనే మళ్ళీ, మరి కృష్ణమూర్తి, ఆ అమ్మాయి కళ్ళు అంటుండగానే కృష్ణమూర్తి వాసన్ గదిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చేదాకా ఎదురుచూస్తూ కూర్చున్నాడు సదాశివం.
రాగానే మళ్లీ అదే విషయం లేవనెత్తాడు. కృష్ణమూర్తి, కుంజమ్మ కళ్ళు కూడా ఏదో చెప్తూ ఉంటాయి కృష్ణమూర్తి. అర్థం కానట్టు చూశాడు కృష్ణమూర్తి. ఇందాక ఆ అమ్మాయి గురించి చెప్తున్నాడు, ఇప్పుడు కుంజమ్మ గురించి చెప్తున్నాడు. అంతలోనే గుర్తొచ్చింది కృష్ణమూర్తికి, కుంజమ్మ, కుంజ అని సుబ్బలక్ష్మిని బాలసరస్వతి ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. బాగా తెలుసున్న వాళ్ళు పిలుస్తారు అలాగా. ఇతను కూడా పిలుస్తున్నాడేంటి, ఏంటో కథ అని మనసులో అనుకున్నాడు. కృష్ణమూర్తి, చెప్పు, కుంజమ్మ కళ్ళు ఏం చెప్తున్నాయి? ఆ అమ్మాయి కళ్ళు ఏం చెప్తున్నాయో తెలుసుకునేంతగా నేను ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదులే అంటూ త్యాగరాజ కృతుల పుస్తకాలు సదాశివం ముందు పెట్టి తన పనిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ వేళలు అయ్యి అవగానే పుస్తకాలు ఒక సంగీత గురువుగారితో సహా సుబ్బలక్ష్మి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. శాస్త్రిగారు, బెంగుళూరు నాగరత్నమ్మ గారు మా కుంజమ్మ త్యాగరాజ కృతుల్లో తప్పులున్నాయని అన్నారట, మీరొక్కసారి విని చూడండి. ఆమె ముందు కచేరీ చేశావమ్మా అడిగారు శాస్త్రి. లేదండి, మా అమ్మాయి ప్లేటుల్లో పాటలు విన్నారంట చెప్పింది షణ్ముగవడివు. అయితే ఆ ప్లేట్లో పాడిన పాటలు పాడు. సుబ్బలక్ష్మి ముందు ఎవరి మాట విన్నావో మొదలుపెట్టింది. పల్లవి, అనుపల్లవి, చరణం బాగానే పాడింది. ఇక అయిపోతుంది కృతి అనగా చరణం చివర్లో ఉండగా శాస్త్రిగారు కళ్ళు మొహం చిట్లించి చేతి సైగతోనే తర్వాత పాటకి వెళ్ళమన్నారు. విడజాలదురా నా మనసు వినరా పాట ఎత్తుకుంది. ఈ పాటకి అంతే, మొహం చిట్లించి కళ్ళు మూసి తర్వాత పాటకెళ్లమని సైగ చేశారు. పరలోక భయం లేక పాట పాడింది. ఈ పాట మధ్యలోనే మొహం చిట్లించి కళ్ళతో పాటు చెవులు కూడా మూసుకున్నారు. శాస్త్రిగారు కింద పెట్టిన పైపంచ భుజంపై వేసుకుని తలపాగా పెట్టుకుని చేతి కర్ర తీసుకుని బయటికి వెళ్తూ, బెంగుళూరు నాగరత్నమ్మ తప్పు చెప్పినట్లు తీసుకొచ్చావే నన్ను. ఆమె మాతృభాష కన్నడమైనా తెలుగంటే మహాప్రీతి. త్యాగరాజ కృతులు తప్పులు పాడితే ఆమె ఊరుకుంటుందా? నేను ఊరుకుంటానా? రేపు కచేరీలలో వినేవాళ్లు ఊరుకుంటారా? చెవులు మూసుకుంటారు. బయటేమో అబ్బో ఎవరి మాట సుబ్బలక్ష్మి, వింటేనేమో పాటకి 10 దోషాలు. ఎంత ఆర్తితో రాశాడు త్యాగరాజస్వామి, ఇలా ఇష్టం వచ్చినట్టు పాడమనా. ఈ లోకంలో భయం లేకపోయినా పరలోక భయం ఉంచుకోమను, అక్కడ త్యాగరాజస్వామి చెవులు పిండుతాడు. గట్టిగా తిడుతూ ఇంటి బయటకొచ్చేశాడు. తల్లి కూతుళ్ళకి ఏడుపే తక్కువ. సదాశివం శాస్త్రిగారిని ఎందుకు తీసుకొచ్చానరా బాబో అనుకుంటున్నాడు. తల్లి కూతుళ్ళు ఎలా ఉన్నారో అనుకుంటూ మళ్లీ ఇంట్లోకొచ్చాడు. ఇద్దరూ బాధగా ఉన్నారు. అమ్మయ్యా, శాస్త్రిగారు చెప్పింది వీళ్ళు బాగానే గ్రహించారు కోపం తెచ్చుకోకుండా అనుకుని, కుంజా నువ్వు బాధపడకు, నేను నీకు మంచి గురువుని తీసుకొచ్చి నేర్పిస్తాను అన్నాడు. తల్లి కూతుళ్లకు ఈ మాటలు సాంత్వాన్నిచ్చాయి. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కుంజమ్మ ముద్దు పేరుని కుంజా అని ఇంకా ముద్దు చేశాడు సదాశివం. ఏమయ్యా సదాశివం, నన్ను ఎక్కడ్నుంచి తెచ్చావో అక్కడ దించుతావా? బయట నుంచి కాకేశారు శాస్త్రి. ఆయన్ని దించి వస్తా కుంజా అంటూ బయటికి వచ్చి కారెక్కాడు. సదాశివం కారు ఎక్కాడో లేదో యువతల్లి తలుపు తెరుచుకుని శాస్త్రిగారు కారులోంచి బయటికి వచ్చి మళ్లీ సుబ్బలక్ష్మి ఇంటివైపు పరిగెత్తుతున్నారు. శాస్త్రిగారు, ఏమైంది అంటూ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి శాస్త్రిగారు తలుపు తీసే లోపల తలుపుకి శాస్త్రిగారికి అడ్డంగా నిలబడి, శాస్త్రిగారు ఏంటి మళ్ళీ వచ్చారు అని అడిగాడు రొప్పుతూ. ఇంకో విషయం చెప్పాలయ్యా వీళ్ళకి, పాటని ఇష్టం వచ్చిన దగ్గర తెంచుతోంది ఆ పిల్ల. ఇష్టం వచ్చినప్పుడు ఆపి సాహిత్యాన్ని విరగ్గొట్టి అర్థం పాడు చేసి పక్కవాద్యగాళ్ళని వాయించుకోమని ఆపుతోంది. పనికి మాలిన పక్కవాద్యగాళ్ళని పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. వాళ్ళైనా చెప్పొద్దు అలా చేయకూడదని. నేను చెప్తాను మీరు చెప్పారని, పద్ధతి మార్చుకోమని రేపు గట్టిగా చెప్తా, మిమ్మల్ని దింపుతాను పదండి అంటూ అతి కష్టం మీద తీసుకెళ్లాడు శాస్త్రిగారిని. తలుపు వెనక నుంచి తల్లి కూతుళ్ళు ఈ పర్యాయం తిట్లు కూడా విన్నారు. ఆ తర్వాత రోజు సాయంత్రం టెన్షన్గా వచ్చాడు సదాశివం సుబ్బలక్ష్మి ఇంటికి. మీరేమీ అనుకోకండి శాస్త్రిగారి మాటలకి, పాతకాలం మనిషి,
షణ్ముగవడివుతో అన్నాడు. ఏముందిలే బాబు అనుకోవడానికి ఆయన చెప్పిన తప్పులు తిద్దుకుంటే సరి. షణ్ముగవడివు సంగీతంలో సాహిత్యం విలువ తెలిసిన మనిషి కాబట్టి నిన్నటి ఆ తిట్లని విలువైన సూచనల్లాగా తీసుకుంది. షణ్ముగం గారు, ఖాదీ ఎగ్జిబిషన్లో దేశభక్తి పాటలు పాడితేనే మంచిది, కీర్తనలు పాడకపోయినా పర్వాలేదు. నేను కుంజాకి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి పాటలు, తెలుగులో ఒక మంచి దేశభక్తి పాట నేర్పుతాను. అవును, నిజమే బాబు, నేర్పు అంది షణ్ముగవడివు. ఇంకో 2 నెలల వరకు పురసవాకం వాకిలి సదాశివాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. వెంటనే పాఠాలు మొదలుపెట్టారు. 10 రోజుల నుంచి రోజు సాయంత్రాలు వచ్చి నేర్పిస్తున్నాడు. స్వాతంత్ర సమరంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి సదాశివం దేశభక్తి పాటలు వింటుంటే ఒడలు పులకరిస్తున్నాయి నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మికి, వింటున్న షణ్ముగవడివుకి. అంతగా భావంతో మమేకమై పాడతాడు సదాశివం. 4 రోజుల తర్వాత, కుంజా, ఈరోజు నుంచి మనం తెలుగు పాట మొదలు పెడదాం పద అని చెప్పి, మాకొద్దు ఈ తెల్ల దొరతనము పాట అంతా ముందు రాసిచ్చాడు సదాశివం. కుంజా, నాకు జైల్లో ఉన్నప్పుడు ఈ పాట రాసినతను గరిమెళ్ల సత్యనారాయణ గారనే ఆయన నేర్పాడు. ఆ తర్వాత నేనీ పాట పాడుతుంటే నేను తెలుగువాణ్ణనే అనుకునేవారు. నువ్వు కూడా అంత చక్కగా నేర్చుకో. అలాగేనండి అంది ఎప్పట్లాగే అణకువగా సుబ్బలక్ష్మి. తర్వాతి రోజు సాయంత్రం తెలుగు పాట నేర్పటానికి వచ్చేశాడు సదాశివం. రాబాబు కూర్చో ఆహ్వానించింది షణ్ముగవడివు. సుబ్బలక్ష్మి కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతుకుతున్నాడు సుబ్బలక్ష్మి కోసం. కుంజా లేదా? లేదు బాబు, బాల వచ్చి తీసుకెళ్ళింది. బొంబాయిలో సంగీత సభలున్నాయంట, దాని తాలూకు మనిషి బొంబాయి నుంచి వచ్చాడు, కలవటానికి వెళ్ళింది. నేను మన కారులో తీసుకెళ్లేవాణ్ణి కదా. బాల షణ్ముఖం గారి కారులో వచ్చి తీసుకెళ్ళింది. నువ్వు కూర్చో బాబు, వస్తుంది. సదాశివం కాసేపింట్లో, తర్వాత ఇంటి బయట, ఆ తర్వాత బజార్లో ఇలా చీకటి పడేదాకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. బాగా చీకటి పడింది, మరింటికి ఎలా వస్తుంది? కాసేపు నా కోసం ఆగి ఉంటే నేను తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చి దిగపెట్టేవాణ్ణి కదా, చాలా ఆదుర్దా పడుతూ చెప్పాడు సదాశివం. అది మధ్యాహ్నమే వెళ్ళింది, బాల మళ్ళీ తీసుకొచ్చి దింపుతానంది. కుంజాని ఒక్కదాన్నే వదిలేదులే, కుంజాకి ఏమీ తెలియదని బాలాకి తెలుసు. మళ్ళీ ఇంటి బయట బజార్లో పచార్లు కొడుతూ ఇంకాసేపు ఎదురుచూశాడు. చివరికి ఇంట్లోకొచ్చి, నేను వెళ్తానండి, ఇంకా ఈరోజు ఎంత ఆలస్యమైనా పాఠాలు చెప్పే వెళ్లేవాణ్ణి, కానీ ఇంకొకళ్ళకి వస్తానని చెప్పాను, వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు నాకోసం. అలాగే బాబు, చాలాసేపు చూశావు, అది వస్తుందో ఈ రాత్రి బాల ఇంట్లోనే ఉంటుందో అంది షణ్ముగవడివు. నిరాశతో వెళ్తున్న సదాశివాన్ని చూస్తూ తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత, తోటకూర కట్టలాగా అలా వాలిపోయాడేంటి, పాఠాలు కాలేదనా, కచేరీ రోజులు దగ్గర పడుతున్నాయనా, లేకపోతే ఎదురుచూసి ఎదురుచూసి నీరసం వచ్చిందా, లేకపోతే. ఒక్కసారి గుండె లయ తప్పింది షణ్ముగవడివుకి. అమ్మా, నేను సర్దుకుంటూ ఉంటాను గాని నువ్వెళ్ళి వయలిన్ మాస్టర్ గురించి కనుక్కుండ్రమ్మా, చాలా ఆదుర్దాగా చెప్పింది సుబ్బలక్ష్మి. బొంబాయిలో సంగీత సమారోహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య బొంబాయి నుంచి ఒక నిర్వాహకుడు మద్రాసుకు వచ్చి మరీ కచేరీలు కుదుర్చుకు వెళ్ళాడు. వాటిలో బాలా నృత్యం, బృంద, ముక్తా కచేరీతో పాటు సుబ్బలక్ష్మి కచేరీలు కూడా ఉన్నాయి. అన్ని ప్రదర్శనల తేదీలు, వేళలు తెలుపుతూ కరపత్రం కూడా తయారు చేసి పంపారు. ఈరోజు బొంబాయికి బాల, ముక్త, బృంద, జయమ్మ ఇంకా చాలామంది పక్కవాద్య కళాకారులతో రైలులో ప్రయాణం. సుబ్బలక్ష్మి వయోలిన్ మాస్టరు బండి మాట్లాడుకుని ఇంటికి వచ్చి తన్ని కూడా తీసుకుని స్టేషన్కు వెళ్ళేటట్టు మాట్లాడుకున్నారు అంతకు ముందు రోజు. కానీ ఈరోజు రైలు స్టేషన్కు వెళ్లే వేళ మించిపోతుంది, కానీ మాస్టర్ రాలేదు. పక్కవాద్య కళాకారులు లేకుండా వచ్చి
అక్కడ నిర్వాహకులని ఇబ్బంది పెట్టద్దు అని ముందే గట్టిగా చెప్పాడు బొంబాయి నుంచి వచ్చిన మనిషి. హడావుడిగా షణ్ముగవాడు వయలిన్ మాస్టర్ ఇంటికెళ్ళింది. గంట తర్వాత తిరిగొచ్చి ఇల్లు తాళం వేసిందని చెప్పింది. ఇంకా చేసేదేమీ లేక ఎదురు చూస్తూ కూర్చున్నారు వాకిల్ దగ్గర. ఇంకా రైలు వేళ దాటిన తర్వాత ఈడ్చుకుంటూ లోపలికొచ్చారు. బొంబాయిలో లేక లేక వచ్చిన అవకాశం. కాసేపటి తర్వాత ధనమ్మ కూతురు కామాక్షమ్మ వచ్చింది. ఏంటి కుంజా, నువ్వు రాలేదే బండెక్కడానికి? అందరూ ఎంతగా చూశారో నీకోసం. దీని వయలిన్ మాస్టర్ రాలేదు కామాక్షి, నీరసంగా చెప్పింది షణ్ముగవాడు. అయితే ఏమైంది, ముందు కుంజా వెళ్తే ఎవరినో ఒకళ్ళని సర్దుబాటు చేసేవాణం, లేకపోతే ఆ మాస్టరే రేపటి బండి ఎక్కేవాడు. ఆ పని చేయాల్సింది కామాక్షి. కానీ నేను మాస్టర్ కోసం ఆయన ఇంటికి వెళ్ళాను, ఇక్కడ కుంజా ఒక్కతే ఉండిపోయింది. సరే, రేపు ఎట్టి పరిస్థితిలోనైనా ఆ మాస్టర్ వచ్చినా రాకపోయినా కుంజాని రేపటి బండి ఎక్కించు, లేకపోతే అక్కడ మాట పోతుంది అని చెప్పి బృంద ముక్త తల్లి అయిన కామాక్షి వెళ్ళిపోయింది. తర్వాతి రోజు పొద్దున్నే మళ్లీ వయలిన్ మాస్టర్ ఇంటికి వెళ్ళొచ్చారు. ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళు ఊరెళ్లారని చెప్పారు. ఇంటికొచ్చారు. తలపట్టు కూర్చున్నారు. బొంబాయి ఎలాగైనా సరే వెళ్ళాలి, లేకపోతే అక్కడి వాళ్లకు బృంద ముక్తానే మద్రాసులో పాడే అమ్మాయిలు అనుకుంటారు, కుంజా గురించి తెలియకుండా పోతుంది అనుకుంటూ ఉంది షణ్ముగవడివు. ఆనంద వికటన్ ఆఫీస్లో సదాశివం రెండు చేతులు రెండు చెంపల మీద పెట్టుకుని ఉన్నాడు. ఏంటి సదాశివం అలా ఉన్నావు? అడిగాడు కృష్ణమూర్తి. పంటి నొప్పి కృష్ణమూర్తి, భరించలేకపోతున్నా, చాలా నొప్పి. అయితే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. వద్దులే, పంటి కింద లవంగం పెట్టుకుని చూస్తా. పంటి డాక్టరు మంచెతను, పురసవాకంలో. పురసవాకం పేరు వినగానే ఒక దవడ మీద చేయి తీసేశాడు. సరే కృష్ణమూర్తి, వెళ్ళొస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ముందు సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. తల్లి కూతుళ్ళు ఇద్దరు దిగాలుగా కూర్చుంటే దవడ మీద ఒక చేయి పెట్టుకుని కష్టపడి అడిగాడు, ఏమైంది? అంతా చెప్పుకొచ్చింది షణ్ముగవడివు. ఎట్లాగైనా ఈ సాయంత్రం బండికి బొంబాయి వెళ్ళాలి బాబు, ఆ మాస్టర్ అంతు లేడు, ఇప్పుడు దీన్నెవరు తీసుకెళ్తారు, అక్కడంతా ఖరారైపోయింది. ఒక కళాకారిణి మాట ఇచ్చి తప్పిందంటే ఎంత తలవంపు, ముగించింది షణ్ముగవడివు. సదాశివం వెంటనే దవడ మీద చేయి తీసేశాడు. ఇప్పుడు ఏ నొప్పి తెలియటం లేదు, మొహం వెలిగిపోతోంది. వెంటనే అవకాశం దొరకపుచ్చుకున్నాడు. షణ్ముగం గారు, నేను తీసుకువెళ్తాను కుంజాని బొంబాయి. నువ్వా బాబు? మీరేమీ భయపడకండి, నేను తీసుకెళ్ళి బాలా దగ్గర దింపి ఇంకో వయలిన్ మాస్టర్ దొరికేదాకా అక్కడే ఉండి కుంజాని జాగ్రత్తగా తీసుకొస్తా, భరోసా ఇచ్చాడు సదాశివం. తనకి కావలసిన అన్ని భరోసాలు ఇచ్చాడు సదాశివం. బాలా దగ్గర దించుతానన్నాడు, వయలిన్ మాస్టర్ని వెతికి పట్టుకొస్తాన్నాడు, జాగ్రత్తగా తీసుకొస్తా అన్నాడు. ఇంకా ఆలోచించటానికేమీ లేవు. సరే కుంజా, నువ్వు ఇక సదాశివం మామతో బయలుదేరమ్మా. మామ? సుబ్బలక్ష్మి, సదాశివం ఇద్దరూ షణ్ముగవడి వైపు చూశారు. మామ అని పిలవమని చెప్పటంలో కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్న చందాన ఉభయతారక మంత్రం చెప్పించింది షణ్ముగవడివు. నువ్వు నా తమ్ముడివి, అది నీ అక్క కూతురు, జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా అని పైగా నర్మగర్భంగా ఒక తాయిలం వేసింది. నా తమ్ముడిగా నీకు నా కూతుర్ని చేసుకునే అర్హత ఉంది, కానీ ఆ సంగతి తర్వాత చూసుకుందాం అని. ఆ నిగూఢ అర్థాన్ని, తక్షణ కర్తవ్యాన్ని వెంటనే గ్రహించాడు సదాశివం. సుబ్బలక్ష్మి వయలిన్ మాస్టర్ ఏ క్షణానైనా ఊడిపడి చిక్కిన అవకాశాన్ని చేజారుస్తాడో అనుకుంటూ వెంటనే సుబ్బలక్ష్మిని తీసుకుని బయలుదేరాడు సదాశివం. బొంబాయిలో బాలా దగ్గర సుబ్బలక్ష్మిని వదిలి ఊరంతా వాకప్ చేసి పరూర్ సుందరం అయ్యర్ అనే ఒక గొప్ప వయలిన్ విద్వాంసుడి పెద్ద కొడుకైన పరూర్ అనంతరామన్ అయ్యర్ను వయలిన్ వాయించటానికి ఏర్పాటు చేశాడు. కచేరీ చక్కగా పూర్తి చేయించి
వెనక్కి ప్రయాణమై జాగ్రత్తగా సుబ్బలక్ష్మిని ఇంటికి చేర్చాడు సదాశివం. ఆరో రోజు కూతుర్ని చూసుకుంది షణ్ముగవడివు. కుంజా, మా చిన్ని మారాణి వచ్చావమ్మా అంటూ కావలించుకుంది. ఎలా జరిగిందమ్మా కచేరీ? ఇంతకీ వయలిన్ ఎవరు వాయించారు బాబు అంటూ సదాశివం వైపు తిరిగింది. అంత బాగా జరిగిందండి, పరూర్ అనంతరామన్ అయ్యరని. పరూర్ సుందరంగారు అబ్బాయా అని షణ్ముగవడువునే అడిగింది. అవును, వాళ్ళ అబ్బాయినే కుదిర్చా కుంజాకి. చాలా గొప్ప పనిచేశావు నాయన. బొంబాయి ముచ్చట్లన్నీ అయిన తర్వాత సదాశివం ఇంటిదారి పట్టాడు. సుబ్బలక్ష్మి ఇల్లు దాటి బజార్లోకి అడుగుపెట్టగాని రెండు చేతులు అబ్బా అంటూ దవడల మీదకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే పంట నొప్పి మొదలైంది సదాశివానికి. సుబ్బలక్ష్మి పక్కనున్నంతసేపు ఎలాంటి నొప్పులు లేవు. వెంటనే పురసవాకం పంటి డాక్టర్ ఇంటిదోవ పట్టాడు.